వెల్కమ్ టు యాస్టార్గి నేను మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ కొంత చర్చనీయాంశంగా మారింది అసలు నాలుగు రోజుల పాటు సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నాడు అనేటువంటి చర్చ జోరుగా సాగుతోంది మరోవైపు ప్రతిపక్షాలకి ఒక అస్త్రంగా మారినటువంటి పరిస్థితి డిస్కస్ చేద్దాం ఇవన్నీ మనతో పాటు సీనియర్ సిఎస్ రావు గారు నమస్తే రావు గారు నమస్తే సార్ ఏంటి సీఎం ఢిల్లీ టూరు కొంత రహస్యం ఏంటి అసలు ఏం జరుగుతోంది ఢిల్లీలో అనేది కొంత చాలామందికి డౌటు చర్చ జోరుగా సాగుతోంది సోషల్ మీడియాలో కానీ డిఫరెంట్ డిఫరెంట్ మాధ్యమాల్లో ప్రతిపక్షాలు కూడా తీవ్రమైనటువంటి విరుచుకు దాని మీద అసలు ఈయన అప్పుల కోసం వెళ్ళాడా లేకుంటే కేసుల కోసం వెళ్ళాడా లేకుంటే రాష్ట్రానికి ఏం తీసుకురావాలని వెళ్ళాడు అనేది కొంత అన్ని డౌట్స్ చాలా వస్తున్నాయి క్లారిటీ కావాలి దీని మీద సరే ఒకటేంటంటే అప్పుల కోసం వెళ్ళాడా కేసుల కోసం వెళ్ళాడా అసలు ఎందుకు వెళ్ళాడు అనేది అప్పుల కోసం అయితే వెళ్ళాడు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేసీఆర్ కి మధ్య గ్యాప్ ఉన్నది అనేటువంటి విషయం ఆయన ఇటీవల కాలంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్లు పెడితే మనకు అర్థమవుతుంది క్లియర్ గా తెలుస్తుంది ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద కేసీఆర్ చేశారు ఒకవేళ ఏదన్నా అభిప్రాయ భేదాలు వేరు భిన్నాభిప్రాయాలు వేరు విభేదాలు వేరు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నది భిన్నాభిప్రాయాలు కాదు అభిప్రాయ భేదాలు కాదు విభేదాలు కనిపిస్తున్నాయి ఆయన మాటల్లో ప్రెస్ మీట్లో ఆయన మాటలు మాటలు వింటే కనుక మనం సో కాబట్టి ఆయన ఏదో రాష్ట్ర ప్రయోజనాల కోసం అక్కడ ఏదో ఫండింగ్ రావాలి దీన్ని మాట్లాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించడానికి వెళ్ళారు అని చెప్పేసి అనుకోవడానికి ఛాన్సెస్ తక్కువ ఇక కేసులకు సంబంధించి ఈడీ కేసులకు సంబంధించి ఆయన ఏదో మాట్లాడుకోవడానికి వెళ్ళారు ఆల్రెడీ ఆయన మీద ఇప్పటికే సహారా సంబంధించినటువంటి కేసు ఉంది అలాగే దాంతోపాటు ఈఎస్ఐ స్కామ్కి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి అనేది చాలా కాలంగా వినిపిస్తుంది గతంలో కూడా యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఆయన విచారణకు కూడా హాజరయ్యారు ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కేసును క్లోజ్ చేశారనేది కాంగ్రెస్ పార్టీ చెబుతుంది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది బీజేపీ అలాగే టీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే కాబట్టి ఆయన కేసులని విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారనేది తరచూ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మధుయాష్కి కానీ లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లలో ఆ విషయాన్ని ప్రస్తావించారు కూడా సో ఇప్పుడు ఆయన కేసులు ఆపుకుంటారంటే ఢిల్లీ నుంచి కొంతమంది కొన్ని వర్గాలు చెప్పేది ఏంటంటే గతంలో మీరు ఇప్పుడు ఢిల్లీ ఢిల్లీ టూరు గతంలో కూడా ఆయన ఢిల్లీ టూర్కి ఒక మూడు నాలుగు నెలల క్రితం వెళ్ళడం జరిగింది ఒకసారి అయితే నెల రోజుల పాటు అక్కడే ఉన్నారు ఆయన నెల రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నారు ఆయన ఏం చేశారు నెల రోజుల పాటు అని అంటే ఎవరు అది అఫీషియల్గా చెప్పనటువంటి పరిస్థితి నెల రోజుల పాటు అక్కడే ఉన్నారు కొంతమంది ఏమన్నారంటే ఆయనకి ఏదో హెల్త్ బాగాలేక ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకోవడానికి వెళ్ళారు అని చెప్పేసి కొంతమంది కొంతమంది ఆయన పన్ను బిగించుకోవడానికి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారని కొంతమంది చెప్పి ఇలా రకరకాలుగా చెప్పారు కానీ నెల రోజుల పాటు ఆయన ఎందుకు ఉన్నారు అని అంటే ఢిల్లీ నుంచి కొన్ని వర్గాలు చెప్తున్నది ఏంటంటే ఆయన ఆల్రెడీ ఈడీ కేసులకు అటెండ్ అయ్యారు ఈడీ కేసు విచారణకు అటెండ్ అయ్యారు ఫర్దర్గా ఆ కేసు వేగవంతం కాకుండా ఉండడానికి అది రాష్ట్రానికి రాకుండా ఢిల్లీ వరకే పరిమితం చేసి అక్కడికి హాజరయ్యి అక్కడే విచారణకి హాజరవుతున్నారు అనేది ఢిల్లీలో కొంతమంది చెప్పుకుంటున్నటువంటి మాట కానీ ఒకసారి ఏంటంటే ఈడీ విచారణ స్టార్ట్ అయితే ఇక్కడ కూడా విచారణ స్టార్ట్ చేస్తారు బట్ రకరకాలుగా పొలిటికల్గా కాబట్టి పొలిటికల్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఇలాంటి ఆరోపణలు ఇలాంటి అభిప్రాయాలన్నింటినీ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు నెల రోజుల పాటు ఢిల్లీలో ఉండి ఆయన వచ్చారు ఎందుకు ఉన్నారనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు అఫిషియల్ స్టేట్మెంట్ లేదు అఫిషియల్ అపాయింట్మెంట్స్ లేవు అంటే నిధుల కోసం కానీ వాటి కోసం వెళ్తే అధికారులు కానీ లేకుంటే బీజేపీ కేంద్ర మంత్రులు కానీ కలిసిన సందర్భాలు లేవు సీన్ కట్ చేస్తూ అఖిలేష్ యాదవ్ తో మాత్రం కలిసి కండువాలు కప్పి ఫోటోలు మాత్రం బయటకు వచ్చినాయి అంటే బీఆర్ఎస్ తీసుకెళ్ళిన అడుగులు పడుతుందా అని ఒక డౌట్ టీఆర్ఎస్ పార్టీ వైపు మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏంటంటే బీజేపీకి కి చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయని ఒక పొలిటికల్ యాంగిల్ ఇవి అంటే ఏంటి ఓవరాల్గా ఏం మీకు అంటే ఇంది ఎప్పుడు కూడా ఢిల్లీ టూరు లేదంటే కేసీఆర్ ఎత్తుగడలు అనేది చాలా చమత్కారంగాను చాలా విచిత్రంగా ఉంటాయి అఫీషియల్గా ఎవరు తమాషా చెప్పరు ఆయన అడిగేటువంటి ధైర్యం కూడా ఎవరు చేయరు చేయరు యాక్చువల్గా ఏంటంటే సీఎం ఢిల్లీ టూర్ వెళ్ళినప్పుడు అఫీషియల్ టూర్ కాబట్టి సీఎం హోదాలో వెళ్తున్నారు కాబట్టి అఫీషియల్గా ఒక నోట్ రిలీజ్ చేయాలి టైం షెడ్యూల్ కూడా ఫిక్స్ చేయాలి కానీ అలాంటిదేం జరగదు జరగకపోతే ఇలాంటి స్పెక్యులేషన్స్ రకరకాలుగా మీడియా చెప్పుకుంటూ ఉంటుంది గతంలో ఒకసారి నెల రోజులు ఉన్నాడు అన్నాను తర్వాత ఒక మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ పదిహేను రోజులుండి వచ్చారు పదిహేను రోజులు ఉండి వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఏం చేసింది తెలియదు ఆ తర్వాత వన్ వీక్ ఉండి వచ్చారు ఆ తర్వాత వన్ వీక్ ఉండి వచ్చిన తర్వాత కుండోలుకి వరిధాన్యం ఇష్యూ వచ్చింది వరిధాన్యం విషయం వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ అలాగే టీఆర్ఎస్ పార్టీ ఆ వరిధాన్యం కొనుగోలు అంశంలో పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసింది ఆ సందర్భంగా నేను అసలు నరేంద్ర మోడీ సంగతి తెలుసుకుంటాను నేను ఢిల్లీలోనే తెలుసుకుంటానని చెప్పి అందరి మంత్రులని కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి ఢిల్లీ వెళ్ళారు జనంతం మందర్ దగ్గర నేను కూర్చుంటాను ఈ ది దింపేస్తాను కే నరేంద్ర మోడీని అసలు కళ్ళు తెరిపిస్తానని ఏదోదో ఏదేదో చెప్పారు ఆయన స్టైల్లో తీరా సీన్ కట్ చేసి ఆయన మొత్తం ఈ సమస్య పరిష్కారం అంతా అక్కడే ఉంటాను అన్నాడు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఊరి వాళ్ళు మంత్రులు వచ్చారు ఆ ఎమ్మెల్యేలు వచ్చారు అంటే ఎవరు చెప్పరు పరిష్కారం సమస్య పరిష్కారం అయిందంటే సమస్య యథాతథంగా ఉంది కూడా వరి కొనుగోలు విషయంలో యధాతథంగా కొనసాగుతుంది సో ఈ మధ్య ఎఫ్సీఐకి ఏదో అనుమతి ఇచ్చారో అదేదో కొంటుంది అవి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏదో పారి పారామీటర్స్ పెట్టేసి కొనుగోలు చేస్తుంది సమస్య అయితే పూర్తిగా బోలేదు సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈడీ కేసులకు సంబంధించి ఈ మధ్య కాలంలో బీజేపీ ఏం చెప్తుంది నలభై మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాదానికి వస్తారు కేసీఆర్ త్వరలోనే జైలుకెళ్ళిపోబోతున్నారు అని చెప్పి రకరకాలు చెప్తుంది ఆయన ఏమంటున్నాడు నన్ను టచ్ చేసి చూడండి మీ సంగతి చూస్తాను మనం నేను గోకుతాను అంటాను మీరు గోకపోయినా కానీ ఆయన చెబుతున్నాడు సో ఇవన్నీ చూస్తే కనుక అసలు ఈయన ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు అక్కడ పోయి ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు విషయంలో చెప్పేవాళ్ళు అడవై చీకట్ల చిదంబరం కాళ్ళు పెట్టుకున్నారని ఏదో చెప్తున్నారు ఆరోపణలు వచ్చాయి అలాగే కేసీఆర్ సంబంధించి ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్ళారు ఢిల్లీలో ఏం చేస్తున్నారు షెడ్యూల్ ప్రకారం అనేది ఎవరికి తెలియదు ఇక బీఆర్ఎస్ అన్నారు బిఆర్ఎస్కి సంబంధించి అఖిలేష్ యాదవ్ని ఆయన ఏదో కలిసారు అంతకుముందు అఖిలేష్ యాదవ్ని కేజ్రీవాల్ని ఇంకా అందరిని కలవడానికి నేను వెళ్ళాను అన్నారు అక్కడ అట్లీస్ట్ కేజ్రీవాల్ అపాయింట్మెంట్ కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో ఆయన వెనక్కి దొరికిడు కాలంలో మళ్ళీ కలిశారు తర్వాత ముందు ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను అందరిని నేను అందరిని అన్నాడు ఆ తర్వాత మళ్ళీ ఏదో మళ్ళీ టైం షెడ్యూల్ చూసుకొని మళ్ళీ కలిశారు ఇప్పుడు అఖిలేష్ యాదవ్ అక్కడ ఉత్తరప్రదేశ్లో ఆయన ఒక రకంగా ప్రతిపక్షం బలమైన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ కూడా బలహీనమైన నాయకుడిగా ఆయన మారిపోయాడని చెప్పి అక్కడ టాక్ ఉంది అలాంటి నాయకుడిని ఈయన పోయి కలిశాడు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒకవేళ బీఆర్ఎస్ లేదంటే విపక్షాలను కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడంటే అది కూడా ఫెయిల్ అయింది ఎక్కడ ఫెయిల్ అయింది రాష్ట్రపతి ఎన్నికల్లోనే ఫెయిల్ అయిపోయింది రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ నెడ లీడ్ తీసుకున్నారు ఈయన ఈయన లీడ్ తీసుకొని ఏదో చేయాలనుకున్నారు అంటే విపక్షాల మధ్యనే అంతర్గతమైనటువంటి పోరు ఆ క్రాస్ ఓటింగ్ని కనుక చూస్తే విపక్షాలు ఒకటిగా లేవు అనైక్యత ఉంది అనేది అర్థమవుతుంది ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్ని ఎన్నికల విషయంలో కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో విపక్షాల ఎన్నికలకి ఒక అభ్యర్థిని పెట్టాలనుకున్నారు మార్గేటండి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది అనౌన్స్ చేసిన తర్వాత ఏం చేశారు నాకు చెప్పకుండా మీరు ఎందుకు చేస్తారని చెప్పేసి మమతా బెనర్జీ నేను మద్దతు ఇవ్వనని చెప్పి ఆమె బయటకు వెళ్ళిపోయింది నేను అసలు ఓటింగ్లోనే పాల్గొను మేము అని చెప్పి టీఎంసీ బయటకు వెళ్ళిపోయింది టీఎంసీ బయటకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఏ స్టాండ్ తీసుకుంటాడు ఇప్పుడు మళ్ళీ ఉపరాష్ట్రపతి ఎన్నికలు అంటే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థికి మద్దతు ఇస్తారా బస్సు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో ఆయన ఏదో దగ్గర కావాలనే ప్రయత్నం చేస్తున్నాడు తాజా సర్వేలు ఏం చెప్తున్నాయి టీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలోకి వెళ్ళిపోయిందని చెప్పి ఇప్పుడు ఇండియా టీవీ సర్వే చెప్తుంది ఈ క్రమంలో ఆయన మళ్ళీ మూడోసారి సీఎం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావాలనేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు అంటే అక్కడికి వెళ్ళి సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మంత్రాలు సాగిస్తున్నారా యూపీఏ తోటి భాగస్వామ్యం కాంగ్రెస్ మాత్రం బీజేపీ అవును ఇదంతా అంటే ఆయన అది ఒక పెద్ద ఏంటంటే ఒక గేమ్ అయితే ఆడుతున్నాడు పెద్ద గేమ్ ఆయన పొలిటికల్ గేమ్ అయితే ఆడుతున్నాడని చెప్పొచ్చు ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ అనేది అది ఉత్తమ మాట అనుకోవాలి ఇంకోటి ఏంటంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి ముందుగా గతంలో మనం చూస్తే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు చూస్తే కేసీఆర్ ఢిల్లీలో వెళ్ళి ఇలానే ఢిల్లీ టూర్లు చేశారు ఢిల్లీ టూర్లు చేస్తే అక్కడ ఎన్నికల కమిషన్ దగ్గర ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి డిజాల్వ్ చేశారు అలాగే ఈసారి కూడా ఆయన ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నాడు ఈసారి కూడా ప్రచారం చాలా బలంగా జరుగుతుంది పైగా ఇంకా ఇంకొక వన్ ఇయర్ ఉంటే కనుక వ్యతిరేకత ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది కానీ ప్రభుత్వం మీద తగ్గేటువంటి అవకాశాలు ఉండవు సహజంగా సో అందుకని ఆయన ముందస్తు ఎన్నికలకు వెళితే ఇన్ టైంలో ఎలక్షన్లు పెట్టేటువంటి అవకాశం ఉందా లేదంటే కొన్ని కొన్ని కారణాల దృష్ట్యా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో గవర్నర్ గవర్నర్కి పట్టడం లేదు ఈ క్రమంలో ఒకవేళ డిజాల్వ్ చేసిన తర్వాత రాష్ట్రపతి పాలన పెడితే అనేటువంటి క్వశ్చన్ వస్తుంది సో అందుకే ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఒక క్లారిటీ తీసుకొని వచ్చి గవర్నమెంట్ నేమన్నా డిజాల్వ్ చేస్తాడు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు టైం మీరు డేట్ చెప్పండి నేను రద్దు చేస్తానని అంటే నేను రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు ఆయన నేను రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఒక డేట్ చెప్పండి అంటున్నారు ఆ డేట్ కోసం ఏమైనా వెళ్ళారా ఇవన్నీ ఉన్నాయి సో గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఏ విధంగా అయితే ఆయన ఢిల్లీలో అక్కడ ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ అసెంబ్లీని రద్దు చేశాడు ప్రభుత్వాన్ని రద్దు చేశాడు అదే తరహాలో ఇప్పుడు ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ తోటి సంప్రదింపులు ఏమైనా జరుగుతున్నారా ఆ సంప్రదింపులు జరిపేటువంటి క్రమంలో ఢిల్లీ టూర్లో ఉన్నారా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేసి బీఆర్ఎస్ పార్టీ పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉందని చెప్పి ఆయన ఆమెత్య చెప్పారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సింబల్ కారు సింబలు బీఆర్ఎస్ పార్టీకి రావాలని అంటే కనుక టీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేసేదానికి కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయి ఆ టెక్నికల్ సమస్యల గురించి మాట్లాడడానికి కేంద్ర ఎన్నికల అధికారులతో మాట్లాడుతున్నారా అనేది కూడా ఒక అంశం ఉంది సో ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టాలని స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సింబల్ క్లోజ్ చేయాల్సిందే లేదంటే బీఆర్ఎస్ పార్టీకి గుర్తింపు రాదు సో అందువల్ల దేశవ్యాప్తంగా కూడా నీకు గుర్తింపు ఉన్న పార్టీ అయితేనే నీకు సింబల్ వస్తుంది ఆ సింబల్ కోసం టెక్నికల్గా ఉన్న ఆయన మాట్లాడుకుంటున్నారా అనేది ఒక అంశం సో ఇంకా రా రకరకాల ఈ రకరకాల ప్రచారాలు రకరకాల ఊహాగానాలు ఉన్నాయి ఆయన ఢిల్లీ టూర్ మీద ఇవన్నీ కనుక ఆయన చెప్పి కనుక వెళ్ళినట్టయితే టైం టు టైము ఈ ఊహాగానాలు ఉండే కాదు సహజంగా న్యూస్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు బలంగా ఉంది కాబట్టి ఆయన ఢిల్లీ టూర్ గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి బీజేపీ తోటి ఆయన కరెక్ట్గా దగ్గరగా ఉంటే కనుక ఎన్నికల కమిషన్ నుంచి క్లియరెన్స్ రావాలి ఆయన ముందస్తుకు రెడీగా ఉన్నానని ఆయనే చెప్తున్నాడు కాబట్టి సో ముందస్తు ప్రయత్నాలు చేసే ఢిల్లీలో ఉన్నాడా అనేది ఒక అనుమానం సో మొత్తంగా కేసీఆర్ ఢిల్లీ టూర్ మాత్రం కొంత అంతు చిక్కని ప్రశ్నలాగా మిగిలిపోతుంది భవిష్యత్తులో ఆయన వ్యూహాలు ఏంటి అనేది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది మీ రాజకీయ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ